హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 సిరీస్ మీకోసం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. ఆ 2 సిరీసెస్ ఏంటంటే, ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీస్. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ వచ్చేసి, ఎప్పుడైతే మీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి, స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. దానికోసం నేను చేశాను, మళ్ళీ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం తీసుకొచ్చాను. ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్, అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్, ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మన యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, నేను ఏదైతే మీకు క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన PDF యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. వీడియో చూడండి, అక్కడ గ్రూప్లో PDF డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పే లాజిక్స్ ప్రకారం ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే మాక్ టెస్ట్లు రాసేటప్పుడు మనం రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, మ్యాక్సిమం మనం రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి అబ్జర్వేషను విత్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాం. ఎక్కడ మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. వెంటనే ఆ అబ్జర్వేషన్ మనం స్ట్రైక్ అవ్వదు లాజిక్ అవునప్పుడు ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ స్కిప్ చేయండి. సెకండ్ రీడింగ్లో మళ్ళీ ఏమవుతుంది, స్ట్రైక్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో ఏవైతే క్వశ్చన్స్ మీరు స్కిప్ చేశారో సెకండ్ రీడింగ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫిగర్. వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, టాప్ కాస్త బాటమ్ అవుతుంది, బాటమ్ కాస్త టాప్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ నో చేంజ్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ యారో ఎటువైపు ఉంది, రైట్ కదా, లెఫ్ట్ రైట్ మారదు. ఇక్కడ యారో బాటంలో ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఉండాలి, యారో టాప్లో ఉండాలి, టాప్లో రైట్ సైడ్ ఉండాలి. ఇది బాగానే ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది టాప్లో రైట్ సైడ్ ఉంది, టాప్లో లెఫ్ట్ సైడ్, ఇది కాదు. సో ఇంకా ఏ ఉంది, సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్స్ చూడండి, ఇక్కడ టాప్లో మనకి ఏమున్నాయి, ఈ లైన్స్ ఉన్నాయి కదా, బాటంలో మనకి ఈ లైన్స్ ఉండాలి. సో ఇక్కడ బాటంలో ఈ లైన్స్ ఉన్నాయి. అలాగే చూడండి, బాటంలో మనకి ఈ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ లైన్స్ లేవు. ఆప్షన్ సి కదా, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఏ అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫిగర్స్ హు డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో రొటేషన్ చూడండి. రొటేషన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందా. ఈ రొటేషన్ చూడండి, క్లాక్ వైజు, ఇది క్లాక్ వైజే, ఇది యాంటీ క్లాక్ వైజు, ఇది క్లాక్ వైజే. సో ఏది డిఫరెంట్గా ఉంది, సి డిఫరెంట్గా ఉంది. సి అంటే ఎక్కడ ఉంటుంది మనకి, సి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓన్లీ రొటేషన్, అబ్జర్వేషన్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ ట్రయాంగిల్ చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, వర్టికల్ ఒక లైన్ డ్రా చేశాను. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి మనకి, 1, 2. ఈ 2 లైన్స్ని కలిపితే 1, 2ని కలిపితే ఇంకో ట్రయాంగిల్ 3. 2 ఓవరాల్ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి, 3 ట్రయాంగిల్స్ కదా. సో ఈ పార్ట్ వరకు ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి, 3. ఈ పార్ట్ వరకు ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి, 3. సేమ్ సిమెట్రికే కదా, ఇక్కడ కూడా ఎన్ని వస్తాయి, 3. మొత్తం ఓవరాల్గా 9 ట్రయాంగిల్స్ వస్తే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఫ్రమ్ ద గివెన్ 4 ఆన్సర్ ఫిగర్స్ చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ కనుక్కోవాలంటే చెప్పాను కదా ఆల్రెడీ, టాప్ కాస్త ఏమవుతుంది, బాటమ్ అవుతుంది, బాటమ్ కాస్త ఏమవుతుంది, టాప్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ నో చేంజ్, లెఫ్ట్ టు రైట్ నో చేంజ్. ఇక్కడ మనకు టాప్లో ఇంటూ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, మనకి టాప్ కాస్త బాటంలో ఇంటూ స్క్వేర్ ఉండాలి, ఇంటూ స్క్వేరు. ఇక్కడ ఇంటూ స్క్వేర్ లేదు,
చూడండి, లెఫ్ట్ టు రైట్ మారదు, టాప్ బాటం మాత్రం మారుతుంది. ఇంటూ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఇంటూ స్క్వేర్ లేదు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏసీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బాటంలో ఏమున్నాయి, సర్కిల్ ఉంది, టాప్లో మనకి సర్కిల్ ఉండాలి. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. ఇక్కడ ఫిల్లింగ్లో చూడండి, ఫిల్లింగ్లో ఇక్కడ ఫిల్లింగ్లో మనకు బ్లాక్ షేడింగ్ ఎక్కడ ఉంది, బాటంలో ఉంది. అంటే మనకి బ్లాక్ షేడింగ్ ఎక్కడ వస్తుంది, టాప్లో వస్తుంది. టాప్లో ఇక్కడ ఉంది, టాప్లో ఇక్కడ ఉంది. సి సి అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సంక్రాంతి ఆంధ్రప్రదేశ్. సంక్రాంతి అనేది మన ఫెస్టివల్ కదా ఇది. సో ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ఫెస్టివల్ ఏంటంటే సంక్రాంతి. అలాగే కేరళలో ఓనం పండుగ చేస్తారు. పంజాబు భాంగ్రా, క్రిస్టియన్స్ క్రిస్మస్, ఉత్తరప్రదేశ్ కథక్. ఇవన్నీ నాటకాలు అన్నమాట. ఇక్కడ చూడండి పండుగల గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ పండుగ ఏంటిది, సంక్రాంతి. అయితే కేరళ కూడా పండుగ ఏమవుతుంది, ఓనం పండుగ. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ శ్రీ అండ్ కవియార్ కపుల్స్. సిరి అండ్ శామ్యూ ఆర్ సిస్టర్స్. శామ్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కవి. హౌ ఈజ్ సిరి రిలేటెడ్ టు శ్రీ. చూడండి పేర్లు మొత్తం దగ్గర దగ్గరగానే ఇచ్చాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే మనం పేరు మొత్తం రాయాల్సిందే శ్రీ అండ్ కవి. వీళ్ళిద్దరు ఎవరు, కపుల్స్. ఇప్పుడు ఎవరు మేలో ఎవరు ఫీమేలో మనకు తెలియదు. నెక్స్ట్ సిరి అండ్ శామ్యూ ఆర్ సిస్టర్. వీళ్ళిద్దరు సిస్టర్స్ అంట. శామ్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ కవి. కవి యొక్క సిస్టర్ ఎవరు, కవి యొక్క సిస్టరు శామ్యూ సిస్టరు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, శామ్యూ సిరి సిస్టర్స్ కదా. సో శామ్యూ మళ్ళీ సిరి సిస్టర్స్ ఫీమేల్ అవుతుంది. నెక్స్ట్ శామ్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ కవి. శామ్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ కవి ఈ స్టేట్మెంట్ అయిపోయింది. హౌ ఈజ్ సిరి రిలేటెడ్ టు శ్రీ. శ్రీ నుంచి సిరికి వెళ్ళాలి. శ్రీ నుంచి సిరికి వెళ్తే ఎవరు, హస్బెండ్. హస్బెండ్ యొక్క సిస్టర్ ఏమవుతుంది, సిస్టర్ ఇలా అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి హస్బెండ్కి ఏ రిలేషన్ అయితే ఉందో వైఫ్ కూడా అదే రిలేషన్ వస్తుంది. ఎలాగా, యాజ్ పర్ లా, ఇన్ లా కాబట్టి. సో కవి సిరి సిస్టర్ కాబట్టి స్త్రీ కూడా ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. యాజ్ ప్రకారం లా కాబట్టి సిస్టర్ ఇన్ లా అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ మ్యాన్ ట్రావెల్స్ 15 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 20 కిలోమీటర్స్. హీ టర్న్స్ లెఫ్ట్ ట్రావెల్ 30 కిలోమీటర్స్. ఫైనల్లీ హీ టేక్స్ రైట్ టర్న్ కవర్ 40 కిలోమీటర్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం జనరల్ ప్రొసీజర్లో చేయొచ్చు. అలాగే షార్ట్ ట్రిక్ ఎటువంటి డయాగ్రామ్ లేకుండా కూడా చేయొచ్చు. ఫస్ట్ జనరల్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది స్టాండర్డ్ ప్రొసీజర్. షార్ట్ ట్రిక్ కొన్ని కొన్ని కేసెస్లోనే యూజ్ అవుతుంది. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్స్ 15 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ షార్ట్ ట్రిక్లో ఓన్లీ 5 సెకండ్స్ వితౌట్ ఎనీ డయాగ్రామ్ ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 15 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 15 కిలోమీటర్స్ ఈస్ట్, 15 కిలోమీటర్స్ ఈస్ట్. నెక్స్ట్ టర్న్స్ రైట్, రైట్కి ఒక 20 కిలోమీటర్స్. ఓకే, ఒక 20 కిలోమీటర్స్. ఈ టర్న్స్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే రైట్ సైడ్ అవుతుంది కదా. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, 30 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఫైనల్లీ ఈ టేక్స్ రైట్, రైట్ అంటే మళ్ళీ సౌత్కి వస్తుంది. ఎంత డిస్టెన్స్, 40 కిలోమీటర్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. మీకు కానీ ట్రిప్లెట్స్ తెలిస్తే, ట్రిప్లెట్స్ తెలిస్తే అసలు ప్రాబ్లం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. సో ట్రిప్లెట్స్, స్టాండర్డ్ ట్రిప్లెట్స్ ఏమున్నాయి, 3, 4, 5. దీన్ని నేను వీటి యొక్క మల్టిపుల్స్ కూడా ఉంటాయి. 3, 5తో మల్టిపుల్ చేస్తే 5, 3, 15, 5, 4, 20, 5, 5, 20, 25. ఈ పార్ట్ వరకు చూడండి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే ఈ పార్ట్ ఎంత అవుతుంది, 25 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. దీన్ని నేను 10తో మల్టిపుల్ చేస్తా, 30, 40, 50. 30 ఉంది, 40 ఉంది. అంటే ఈ పార్ట్ ఎంత అవుతుంది, 50 అవుతుంది.
25+50 ఎంత? 75. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నాకు ట్రిప్లెట్స్ తెలుసు కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేషన్స్ లేకుండా అయిపోయినాయి. మీకు కానీ ట్రిప్లెట్స్ తెలియలేదనుకోండి, ప్రాబ్లం చాలా లేని అవుతుంది, చాలా క్యాలిక్యులేషన్ అవుతుంది, రైట్. ఇప్పుడు షార్ట్ ట్రిక్ ప్రకారం ఎలా చేయాలో చూడండి. అసలు డయాగ్రామ్ కూడా అవసరం లేదు, షార్ట్ ట్రిక్ ప్రకారం, రైట్. ఇలాగ ఫస్ట్ ఎలా రాస్తారు, ఇది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, క్లాక్ వైజ్ డైరెక్ట్లో రాయండి. ఫస్ట్ నార్త్ వస్తుంది, తర్వాత ఈస్ట్ వస్తుంది, తర్వాత సౌత్ వస్తుంది, తర్వాత వెస్ట్ వస్తుంది. నార్త్కి రైట్ అంటే ఈస్ట్, ఈస్ట్కి రైట్ అంటే సౌత్, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్, సౌత్కి రైట్ అంటే వెస్ట్. ఇలా క్లియర్ కదా. ఫస్ట్ ఏ మ్యాన్ ట్రావెల్స్ 15 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్కి ఎంత వెళ్ళాడు, 15 కిలోమీటర్స్, ఓకే. టర్న్స్ రైట్, ట్రావెల్ 20 కిలోమీటర్స్, రైట్ అంటే ఇక్కడికి సౌత్కి వచ్చాడు, ఎంత 20 కిలోమీటర్స్. ఇట్ టర్న్స్ లెఫ్ట్, సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఎంత, మళ్ళీ ఈస్టే కదా, ఎంత డిస్టెన్స్, 30 కిలోమీటర్స్. మళ్ళీ ఫైనల్ ఇట్ టేక్స్ రైట్, రైట్ అంటే ఈస్ట్కి రైట్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది, ఎంత 40 కిలోమీటర్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ బ్యాండ్ అండ్ ద డెస్టినేషన్ అన్నాడు. ఏం చేస్తారు, యాడ్ చేయండి, ఎంత 45, ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 60 అవుతుంది. షార్టెస్ట్ రూట్ కనుక్కోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 15 కదా, 15 మోళ్ళు, 15 నాలుగులు. ట్రిప్లెట్స్ ఏమున్నాయి, 3, 4, 5 కదా, సో ఇది 3 ఉంది, ఇది 4 ఉంది, ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, 5 అవుతుంది. 15 5 చేయంత, 75. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది షార్ట్ ట్రిక్ అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ లేకుండా ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ అజంప్షను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ మీరు స్కిప్ చేయండి, స్టార్టింగ్ చేయొద్దు. ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జామ్లో పేపర్ సెట్ చేసేవాడి యొక్క మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. మనం వాళ్ళ యొక్క మైండ్ సెట్ని వేస్ట్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి, ఒకసారి రాంగ్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రాంగ్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఓకే. స్టేట్మెంట్ ఏమన్నాడు, ఏ టీచర్ టెల్స్ ఏ స్టూడెంట్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హోంవర్క్ యూ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. టీచర్ స్టూడెంట్ చెప్తున్నాడు, నువ్వు హోంవర్క్ చేయకపోతే నెక్స్ట్ క్లాస్లోనికి నేను రానివ్వను అంటున్నాడు. టీచర్ యొక్క ఇంటెన్షన్ ఏంది, ఇలా పనిష్మెంట్ ఇస్తే హోంవర్క్ చేస్తాడు, ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవుతుందని టీచర్ యొక్క అజంప్షన్. సో ఇక్కడ అజంప్షన్ చూద్దాం, అండ్ డిసిప్లిన్ ఈజ్ ఎ వే టు క్రియేట్ ఎ ఎఫెక్టివ్ లెర్నింగ్. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాడు కదా, సో ఇది కావచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, టీచర్ విల్ బి హ్యాపీ నాట్ టు హ్యావ్ ఎ స్టూడెంట్ హూ ఈజ్ నాట్ పంక్చువల్ ఇన్ హిజ్ వర్క్. అసలు స్టూడెంట్స్ లేకపోతే టీచర్కి హ్యాపీ అంటే ఇది అసలు కాదు కదా. టీచరు స్టూడెంట్కి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చేది, అతను నేర్చుకుంటారని నెక్స్ట్ డే క్లాస్కి మళ్ళీ అటెండ్ అవుతాడని, ఓకే. ఇది నెగిటివ్ సెన్స్ ఇస్తుంది. సో పాజిటివ్ సెన్స్ ఏమిస్తుంది, స్టేట్మెంట్ వన్ ఎలోన్, ఓన్లీ అజంప్షన్ వన్ ఈజ్ ఇంప్లిసిట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్లో ఏం చేస్తారంటే ఆప్షన్స్లో 3-3 నెంబర్స్ ఉన్నాయి కదా పేరు, ఈ 3-3 నెంబర్స్ పేర్లో సేమ్ ఒకే ఫార్మెట్లో డయాగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. 1, 4, 7 అన్నాడు, ఇదేమో 1, ఇదేమో 4, ఇదేమో 7. ఇక్కడ సేమ్ అబ్జర్వేషన్ ఏముంది, అన్నింటిలో ఏబిసి మూడిట్లో 1, 4, 7 ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వేషన్లో చూస్తే ఇవి మొత్తం క్లోజ్డ్ ఫిగర్స్ అని అనుకోవాలా. సరే ఇది వదిలేయండి. నెక్స్ట్ 2, 3, 6 2, తర్వాత 3, 6 ఇక్కడ చూడండి, ఈ రెండు సిమెట్రిక్ ఫిగర్స్, టాప్లో కోన్ సర్కిల్, ఇక్కడ సర్కిల్ ఉంది, నెక్స్ట్ బాటంలో మనకేమున్నాయి, ఇక్కడ సెక్టార్ ఉంది, ట్రెపీజియం ఉంది, ఇక్కడ కూడా మనకేముంది ట్రెపీజియం ఉంది. సేమ్ 2, 3, 6 సిక్స్లో కూడా సేమ్ సిమెట్రిక్ ఫిగరే కదా, ఇది పేరు సెట్ అవుతుంది. 5, 9, 8 చూడండి, 5, 9, 8 ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ టాప్లో సర్కిల్, ఇక్కడ ట్రయాంగిల్ టాప్లో సర్కిల్, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఓకే. నెక్స్ట్ బాటంలో మనకి ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి సిమెట్రిక్ లాగే ఉంది, ఈ పేరు కరెక్ట్గానే అర్థమవుతుంది, 2, 3, 6 నెక్స్ట్ 2, 9, 6 చూద్దాం, 2, 3, 6 కరెక్ట్ పేరు, అసలు 2, 6, 9 రాదు, 5, 9, 8 ఇది కరెక్ట్ పేరే,
ఫైవ్ ఎయిట్ ఉండి త్రీ వస్తే ఇది రాదు. నెక్స్ట్ టూ త్రీ సిక్స్, త్రీ సిక్స్ ఇది రాదు. నైన్ ఎయిట్తో ఫైవ్ ఏ ఉండాలి, టూ వచ్చింది ఇది కాదు. నైన్ ఎయిట్తో ఫైవ్ ఉంది, త్రీ సిక్స్తో టూ ఏ ఉండాలి, ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి. మిర్రర్ ఇమేజ్లో ఫార్మేట్ ఏంటిది, లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, రైట్ కాస్త లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ టాపు బాటం, టాపు బాటం నో చేంజ్, ఏమి చేంజ్ అవ్వదు, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటిది, మిర్రర్కి ఇటువైపు దూరంగా ఉంటే రైట్ సైడ్ కూడా మిర్రర్కి దూరంగానే ఉండాలి. ఓకే, ఇంకో చూడండి, ఇది మిర్రర్కి దూరంగా ఇలా వెళ్తుంది యారో, మనం కూడా ఏం చేయాలి, మిర్రర్కి దూరంగా ఇలా యారో తీసుకెళ్తారు. ఓకే, యారో ఇలా ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ ఉంది. సో బీసీ ఎలిమెంట్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకోండి, ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ రెండు సేమ్గానే ఉన్నాయి. ఇక్కడ ఇవి సెలెక్ట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ కర్వ్ ఏంది, మిర్రర్కి ఆపోజిట్లో ఉంది, అవుట్ సైడ్ ఉంది. ఇక్కడ మనకి ఎలా ఉండాలి, మిర్రర్కి ఈ సైడ్లో ఉండాలి, ఇలా ఉండాలి. సో ఇలా ఎక్కడుంది, ఇలా ఇక్కడుంది. నెక్స్ట్ ఇలా ఉందా, ఇది లేదు, డి లేదు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏ ఏ అంటే ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓన్లీ అబ్జర్వేషన్ ఏది, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే దగ్గరలో ఉందో రైట్ సైడ్ కూడా అదే దగ్గరలో ఉండాలి. మిర్రర్కి అవుట్ సైడ్లో ఉంటే ఇటువైపు కూడా రైట్ సైడ్ కూడా మిర్రర్కి అవుట్ సైడ్లోనే ఉండాలి. నెక్స్ట్ వన్, ఇది ఎంబ్రాయిడర్ ఫిగర్. ఈ ఫిగర్ అనేది కింద నాలుగు ఆప్షన్స్లో ఎక్కడో హైడ్ అయి ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ రొటేషన్ గురించి మాట్లాడలేదు, ఎలా అయినా ఉండొచ్చు. కొన్ని కొన్నిసార్లు క్లియర్గా రొటేషన్ బేస్ మీద కూడా అడుగుతాడు, డోంట్ చేంజ్ ద రొటేషన్ కూడా అన్న, అలా కూడా అడుగుతాడు అనమాట. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ మనకు ఎక్కడ కనబడుతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫార్మాట్ వచ్చింది, ఈ ఫార్మాట్ కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా అంటే ఎక్కడ ఉంది, ఏ దగ్గర ఉంది, ఏ అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ వన్ హెచ్ టూ కే సిక్స్ ఎన్ ట్వంటీ ఫోర్ అంట, లెటర్స్ ఎంత ఎంత ఇంక్రీజ్ అయింది, ఈ అంటే ఫైవ్, హెచ్ అంటే ఎయిట్, కే అంటే లెవెన్, ఎన్ అంటే ఫోర్టీన్, ఎంత త్రీ ఇంక్రీజ్ అయింది, త్రీ ఇంక్రీజ్ అయింది, త్రీ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ త్రీ ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, సెవెంటీన్, సెవెంటీన్ అంటే నెంబర్ ఎంత, క్యూ, లెటర్ క్యూ. సో ఓన్లీ ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది. నెంబరింగ్ చూడండి, వన్ టూ అయింది, టూ కాస్త సిక్స్ అయింది, సిక్స్ కాస్త ట్వంటీ ఫోర్, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ అవుతుందంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టు అనమాట. చూడండి, వన్ ఇంటూ టూ, టూ టైమ్స్, టూ త్రీ టైమ్స్, రెండు మూడు ఆరు, ఆరు నాలుగు ఇరవై నాలుగు, ఈసారి ఇరవై నాలుగు ఎన్నిసార్లు పోతుంది, ఫైవ్ టైమ్స్, ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఎంత, వన్ ట్వంటీ, క్యూ వన్ ట్వంటీ, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మళ్ళీ స్టేట్మెంట్ అజంప్షన్, ఆర్గ్యుమెంట్ అజంప్షన్ అనమాట. డ్యూ టు ప్యాట్ హోల్స్ ఇన్ ఏ సిటీ ఏ, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అనేబుల్ టు రీచ్ ద ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్. ఆ సిటీ ఏలో ప్యాత్ హోల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ జనాలు ఏమవుతున్నాయి, ఎయిర్పోర్ట్కి ఆన్ టైంకి వెళ్ళలేకపోతున్నారు. ఇది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అజంప్షన్ ఏమవుతుంది, రీచింగ్ ద ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్ ఈజ్ నాట్ నెసరీ. అసలు ఈ స్టేట్మెంట్ కరెక్టా, అసలు రీచింగ్ ద ఎయిర్పోర్ట్ నాట్ అసలు అవసరమే లేదంట. వెళ్ళేది ఎయిర్పోర్ట్ ఎందుకు వెళ్ళేది, మన వర్క్ను కంప్లీట్ చేయడానికి ఒక డెస్టినేషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఒక్క సెకండ్ లేట్ అయినా సరే మనకి ఫ్లైట్ అనేది మిస్ అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్, దెర్ ఈజ్ నో అనదర్ రూట్ టు ద ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే రూట్ ఏమీ లేదు. సో అంతే కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే రూట్ ఉంటే అసలు ఈ ఆర్గ్యుమెంట్ గురించి అసలు మాట్లాడేవాడే కాదు. సో స్టేట్మెంట్ టూ అనేది, అజంప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ అజంప్షన్ టూ ఈజ్ ఇంప్లిసిట్. నెక్స్ట్ వన్, మళ్ళీ ఎంబ్రాయిడర్ ఫిగర్ అనమాట. చూడండి, మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రైట్. ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడే ఎక్కడుందో మనం కనుక్కోవాలి. సో ఈ షేప్లో ఉండాలి. సో ఈ షేప్లో మీరు చూస్తే ఇలా ఉంది, బాగానే ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా కూడా ఉంది, కానీ ఇలా ఉండాలి, ఇది లేదు. నెక్స్ట్ ఇలా స్ట్రైట్ లైన్ లేదు, ఇది కాదు. నెక్స్ట్ ఇది తీసుకుంటే ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఇది ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది, కరెక్ట్గా ఉంది ఇది. సో సి, సిలో ఉంది ఆ ఫిగర్ అనేది. సి అంటే ఎక్కడ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మళ్ళీ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అజంప్షన్స్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచి తూచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అంతేగాని
బ్లైండింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొద్దు. ఒకవేళ ఇది మాత్రం మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తే మిస్టేక్స్ ఎక్కువ పోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆర్గ్యుమెంట్ ఏదో చూద్దాం. ఏ గవర్నమెంట్ సర్వెంట్ సిట్టింగ్ ఐడియల్ టెల్స్ ఎ విజిటర్ టు కమ్ ఆఫ్టర్ 2 weeks టు గెట్ దిస్ సర్టిఫికెట్ అటెస్టెడ్ యాజ్ హీఈస్ వెరీ బిజీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఇక్కడ ఏమంటున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ కూర్చున్నాడు, కూర్చొని వచ్చిన విజిటర్కి చెప్తున్నాడు 2 weeks రాదురా, 2 weeks తర్వాత వస్తే నీ సర్టిఫికేట్ పని అనేది అయిపోతుంది, ఇప్పుడు నేను ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నాను, చాలా ఎక్కువగా వర్క్ ఉంది. ఇది ఆర్గ్యుమెంటు. అజంప్షన్ అనేది ఏమవుతుంది, ద గవర్నమెంట్ సర్వెంట్ వాంట్ టు హెల్ప్ ద విజిటర్. అసలు ఇది స్టేట్మెంట్ ఇది కరెక్ట్గా ఉందా, గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ విజిటర్కి హెల్ప్ చేయాలనుకుంటే ఆ వర్క్ వెంటనే చేసేవాడు, కానీ వర్క్ చేయట్లేదు. ఎందుకని, అతను ఏదో ఎక్సెప్ట్ చేస్తున్నాడు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు విజిటర్ నుంచి. సో ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది, గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫేవర్ ఫ్రమ్ ద విజిటర్. సో విజిటర్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్. సో ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సిరీస్ ఇచ్చారు, లెటర్ సిరీసు డి జి కే వి. డి అంటే ఎంత, 4, 7, 11, ఇది 22. ఎంత ఇంక్రీజ్ అయింది, 3, 4, ఇక్కడ 5 ఇంక్రీజ్ అవ్వాలి. 11కి 5 ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, పి 16. ఇక్కడ 6 ఇంక్రీజ్ చేయాలి, 16కి 6 ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది, 22 కరెక్ట్గానే వస్తుంది కదా. సో పి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ స్టేట్మెంట్ కన్క్లూజన్, సో దెర్ ఈజ్ ఏ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీ అవైలబుల్ నౌడేస్, స్టిల్ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ ఇండియా ఈజ్ హై. సో మన ఇండియాలో అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీ ఉన్నా సరే చైల్డ్ చిన్నపిల్లలు చనిపోవడం అనేది ఇండియాలో ఎక్కువ జరుగుతుంది. దేనికి కంక్లూజన్, మెడికల్ సైంటిస్ట్ షుడ్ బి ఆస్క్ టు గివ్ అప్ దర్ జాబ్ అండ్ వర్క్ యాజ్ ఎ డాక్టర్ టు సేవ్ లైఫ్. అసలు ఈ స్టేట్మెంట్ ఈ కన్క్లూజన్ ఏమన్నా ఫేవర్గా ఉందా, మెడికల్ సైంటిస్ట్ ఏమో ఆ రీసెర్చ్ నుంచి తప్పుకొని డాక్టర్గా పనిచేయండి వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఎఫెక్ట్ టు డిక్రీజ్ చైల్డ్ మోర్టాలిటీ. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఏం చేయాలి, ఎఫెక్ట్ తీసుకోవాలి ఏదో ఒకటి ఆ చైల్డ్ మోర్టాలిటీని తగ్గించడానికి. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్గా ఉంది, ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఎస్కేవై, ఈ ఓడ్ అనేది ఇలా కోడ్ అయింది, అయితే ఈ ఓడ్ అనేది ఎలా కోడ్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఆ ఫస్ట్ ఓడ్ ఏంటిది, SKYJACKING. కాస్త ఏమైంది, AJYKSGNIKC. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5 హాఫ్ కట్ చేయండి, దీన్ని రివర్స్ చేయండి, రివర్స్ చేస్తే ఏమొస్తుంది, AJYKS, దీన్ని రివర్స్ చేస్తే GNIKC. ఏం చేశాడు, హాఫ్ పెయిర్ ఏం చేశాడు, రివర్స్ చేశాడు, హాఫ్ కట్ చేసి ఈ హాఫ్ కట్ చేసిన దాన్ని రివర్స్ చేశాడు. అయితే కోడ్ ఏంటిది, CHEAP, హాఫ్ కట్ చేయండి, JACKS. ఇప్పుడు మనం రివర్స్ చేసి ఇక్కడ ఏమవుతుంది, PAEHC, ఇది కాదు PAEHC. ఇక్కడ అసలు ఇక్కడ ఒక లెటర్ మిస్ అయింది, ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది, SKCAJ. ఇక్కడే ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏముంది, ఒక లెటర్ ఎక్స్ట్రా వచ్చింది, సి ఎక్స్ట్రా వచ్చింది. చూడండి చూడండి, నేను కొన్ని అబ్జర్వ్ చేశాను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏం చేస్తున్నాడంటే కోడింగ్ అనేది సేమ్గానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏం చేశాడు, ఒక లెటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు, ఇక్కడ ఏం చేశాడు ఎక్స్ట్రా ఒక లెటర్ స్కిప్ చేశాడు, కోడింగ్ సేమే. సో మనకు కన్ఫ్యూజన్ చేయడానికి ఇలా ఇస్తున్నాడు, మీరు అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడున్న ఫిగర్లో మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి మనం కనుక్కోవాలి. మనం ఈ ఈ ఫిగర్ చూడగానే భయం వేస్తుంది, మీరు భయపడకుండా నేను చెప్పి ఒక ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్స్ని మీరు అప్లై చేయండి,
ఈజీగా మీరు లైన్స్ని కౌంట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు లైన్స్ని కౌంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్స్ అడ్డంగా ఉన్నాయి ఫస్ట్ అవి కౌంట్ చేయండి. ఇది ఒక అడ్డంగా ఉంది, వన్, నెక్స్ట్ టూ, తర్వాత త్రీ, తర్వాత ఫోర్. సో హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఫోర్ ఉన్నాయి. నెక్స్ట్ వర్టికల్ లైన్, వర్టికల్ లైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇది ఒక లైన్. నెక్స్ట్ ఇది రెండు, మూడు, నాలుగు, ఐదు. అంటే స్ట్రైట్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఫైవ్ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్నల్ లైన్స్, డయాగ్నల్ లైన్స్, డయాగ్నల్ అంటే ఇవి చూడండి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, నెక్స్ట్ ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. ఎన్ని ఉన్నాయి, ఎనిమిది ఉన్నాయి. ఇలా మీరు కౌంట్ చేయండి, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. హారిజాంటల్ లైన్ తీసుకోండి, వర్టికల్ లైన్స్ తీసుకోండి, డయాగ్నల్ లైన్స్ తీసుకోండి. ఇలా చేస్తే ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. ఐదు ప్లస్ నాలుగు ఎంత, తొమ్మిది, తొమ్మిది ప్లస్ ఎనిమిది ఎంత, పదిహేడు. మొత్తం ఓవరాల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, పదిహేడు ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూసారు కదా, పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇలా మీరు డీటెయిల్గా మాక్ టెస్ట్ అనేవి ఇలా రాయండి. నేను మాక్ టెస్ట్లో ఏవైతే షార్ట్ ట్రిక్స్ మీరు చెప్తున్నానో సేమ్ షార్ట్ ట్రిక్స్ మీరు అప్లై చేయండి. ఎగ్జామ్లో మీరు అన్ని జనరల్గానే చేయకూడదు, షార్ట్ ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. చూసారు కదా, మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం దాదాపు ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో దయచేసి మీరు ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్, మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ యూటిలైజ్ చేసుకోండి. వీడియో యొక్క పీడిఎఫ్లు యాప్టూ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ డౌన్లోడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.